రైతులను నట్టేట ముంచేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. వరి ధాన్యం కొనుగోలు చేయకుండా ఎఫ్సీఐని కట్టడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ప్రభుత్వం రైతులను బలిపశువులను చేస్తోందంటున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వరి ధాన్యం కొనుగోలును కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయట్లేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పిలుపు మేరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా మంత్రి జగదీష్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. మనతో మంత్రి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ధర్నా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? కేంద్రానికి ఏం చెప్పదలుచుకున్నారు? బీజేపీ పార్టీ రైతాంగాన్ని గందరగోళపరిచి రైతాంగాన్ని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తూ ఉంది. యాసంగి మేము ఒక్క గింజ కూడా బాయిల్ రైస్ మేము కొనలేము అనే మాట కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా మాకు చెప్పింది. అదే విషయాన్ని రైతాంగానికి చెప్తూ రాజకీయాలకు అతీతంగానే మేము వాస్తవానికి ఒక ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగానికి తెలియజేసి యాసంగి మనం ఉప్పుడు బియ్యం బదులు బాయిల్డ్ రైస్ బదులు ఇతర పంటలు పండించుకుంటే మంచిది, కేంద్రం కొనలేనని మాట చెప్తా ఉందనే విషయాన్ని స్పష్టంగా మేము చెప్పినాం. మేము ఎక్కడ రాజకీయాలు మాట్లాడలేదు, మేము బీజేపీ గురించి మాట్లాడలేదు. ప్రభుత్వాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం సహకరించుకోవాలి, ఫెడరల్ స్ఫూర్తిని పోవాలి అనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఏడేళ్ళుగా ఎప్పుడు కూడా అదే పద్ధతిని మా ముఖ్యమంత్రి గారు అవలంబించారు. మరొక విషయం అండి, ఖరీఫ్కి ముందే కేంద్రం నుంచి లేఖ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖని బయట పెట్టలేదు, ఇప్పుడు కావాలని రాద్దాంతం చేస్తుందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ కామెంట్ చేస్తున్నారు, అది ఎట్లా చూస్తారు? బండి సంజయ్ ఎప్పుడు కూడా బాధ్యతయుతంగా మాట్లాడలే, ఆయనకు తెలియదు కూడా బాధ్యతలు అంటే తెలియదు కూడా, రైతాంగం అంటే తెలియదు, వ్యవసాయం అంటే తెలియదు, దాంట్లో ఉండే బాధలు ఏందో కూడా ఆయనకు తెలియదు. ఆయనకు వరి కింద లోపడమంతదా పైన పంతదా కూడా తెలియనంత అమాయకుడు బండి సంజయ్. అటువంటి బాధ్యత లేని నాయకుడు ఈ రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచే ప్రకటనలు చేస్తున్నాడు కాబట్టి మేము ఇవ్వాలి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. హుజూరాబాద్ ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇది ఒక రీజన్ అంటూ కూడా ఒక కామెంట్ చేస్తున్నారు, ఎట్లా చూస్తారు? హుజూరాబాద్లో ఏమి ఇష్యూ జరగలేదు, ఒక చిన్న ఎన్నిక గెలుస్తారు, పెద్ద ఇష్యూ కాదు అది. దానికి ఎందు వాళ్ళు ఏదో పొంగిపోతూ ఉన్నారు. రేపు మళ్ళీ జనరల్ ఎలక్షన్ వస్తే ఆ నాలుగు కూడా ఉండవు పీక్తే అనే సంగతి మనకు తెలుసు. ఎందుకంటే గతంలో 2014లో 4-5 గెలిచినారు, మళ్ళీ 18 ఎలక్షన్లు వచ్చేవరకు చెదిగిల పడ్డారు, ఒకటే సీట్కి వచ్చినారు. మళ్ళీ రేపు 22-23లో వస్తే కూడా గంతే అవుతుంది. ఆ పార్టీకి ఏందో ఈడ భవిష్యత్తు ఉంది, దానికి ఏందో ఓట్లు వస్తాయి సీట్లు వస్తాయి కూడా తెలివి తక్కువతనం. మాకు బీజేపీని ఒక పార్టీగా లెక్క పెట్టి అక్కడ ఇక్కడ లేదు మాకు ఇక్కడ. ఇందు హుజూరాబాద్ ఎన్నికకు దీనికి సంబంధించి రైతాంగాన్ని మోసం చేస్తానికి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడిన బాధ్యత రహితమైన ప్రకటన నువ్వు వెనక్కి తీసుకో, లేదా నేను సరిచేసే బాధ్యత నీ కేంద్ర ప్రభుత్వానికి ఉంది, నీ కేంద్ర పార్టీకి ఉంది. ఇవాళటి కూడా మేము అడుగుతుంది ఒకటే మాట, కేంద్ర ప్రభుత్వంగా మీరు తెలంగాణ రైతాంగానికి ఏం చెప్తున్నారో చెప్పండి, లేదా కేంద్ర బీజేపీ పార్టీగా మీరేం చెప్తున్నారో చెప్పండి. మీరు కనుక అది స్పష్టం చేస్తే మేము ధర్నా కూర్చుని ఎక్కడ మాకు లేదు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి కూడా బీజేపీ టీఆర్ఎస్ కావాలనే వీళ్ళు ఒక నాటకం ఆడుతున్నారు, రాష్ట్రంలో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు, ప్రజా సమస్యలను వరి ధాన్యం కొనుగోలను పక్కదారి పట్టించేందుకు ఇదంతా ఒక డ్రామాగా రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు, ఎట్లా చూస్తారు ఆయన కామెంట్? పెద్దగా నేను రేవంత్ రెడ్డి మాటలు ఎన్నడూ పట్టించుకోలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పెద్ద నాయకుడు కాదు, ఆయన పెద్దగా ఈ రాష్ట్రంలో రైతాంగం పట్టించుకోరు, ఇంకోటి పట్టించుకోరు. ఆయన మాట్లాడే మాటలకి ఏం విలువ ఉంటుంది? నేను పట్టించుకోను పెద్దగా రేవంత్ రెడ్డి మాటలు. ఫైనల్గా ఈ ధర్నా ద్వారా కేంద్రానికి ఎలాంటి హెచ్చరిక ఇవ్వబోతున్నారు రాష్ట్రంలో? మీరు చెప్పిన ప్రకారం, మీరు ఇచ్చిన లేఖ ప్రకారం మేము తెలంగాణ రైతాంగానికి మెట్ట పంటలు వేసుకునే అవకాశం ఉన్న చోట ఇతర పంటలు పండించుకోండి అని చెప్పి చెప్తున్నాం. వాటికి సంబంధించిన విత్తనాలు అన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చి పెడతా ఉన్నాం. కానీ మీ పార్టీ చేసిన గందరగోళం వల్ల రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో యాసంగిలో పండే ప్రతి గింజను కొంటదా, రా రైస్తో పాటు బాయిల్డ్ రైస్ కూడా కొంటదా అనే విషయాన్ని స్పష్టం చేయాలి. ఈ గందరగోళానికి తెరదించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. అందుకే మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తంగా కేంద్రం పూర్తి స్థాయిలో ధాన్యం సేకరిస్తే ఈ ధర్నాలు ఆందోళనల కార్యక్రమాలు ఎలాంటివి ఉండవని కూడా మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. గతంలో కూడా దాటవేసే ధోరణిలోనే కేంద్రం వ్యవహరిస్తుంది, ప్రస్తుతం కూడా అలాంటి ధోరణిలోనే ఉందంటూ కూడా ఆయన కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలి, దీని మీద స్పష్టత ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేసే పరిస్థితులు ఉంది. కెమెరా ఉపేందర్తో అశోక్ రెడ్డి, సూర్యాపేట.